బొగ్గింజన్ ట్రైన్ ఎక్కి ఎక్కి వచ్చామండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్రైన్ ఎక్కడానికి వచ్చాము. డెర్బీ క్యాజిల్ అంట. హాయ్ బ్రో, యు ఆర్ క్లీనింగ్? ఓకే. పార్ట్ ఆఫ్ ఏ మైనింగ్ ట్రయల్ విచ్ ఇన్క్లూడ్స్ ద ఫ్యాసినేటింగ్ గ్రేట్ లాక్సీ మైన్. గుర్రంతో ట్రామ్ నడిపిస్తున్నారండి ఇక్కడ. మనుషులతో గూడ్స్ రైల్ నడిపిస్తారని భయంగా ఉంది నాకు. మన చేత వచ్చింది. పైన పైన కనెక్షన్ తీస్తాడు. టికెట్లు కలెక్టర్ వచ్చారు. టికెట్లు ఇవ్వండి, తీసుకోండి. మా అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంది. చూడండి ఎలా ఉందో సముద్రం. ఇప్పుడే లాక్సీకి వచ్చాము. లాక్సీ ఈ వుడెన్ బ్రిడ్జ్ దాటుకొని మనం అక్కడ వాళ్ళు ఆ టైంలో మైన్స్ కూడా తీసేవాళ్ళంట. 200 ఇయర్స్ బ్యాక్, 2 ఇయర్స్ క్రితం వీళ్ళు గన్నులు కూడా తవ్వేవాళ్ళంట. వీళ్ళు మైన్స్, ద గ్రేట్ లాక్సీ వీల్ మైన్స్ ట్రైల్. అక్కడికి నేను ఒక్కనే మాత్రం వెళ్ళేసి వస్తాను. చాలా దూరంగా ఉంది, అంత ఫారెస్ట్లో ఉంది. ఫారెస్ట్ మాదిరిగా ఉంది, ఎవరు లేరు. వచ్చాం. ఇదే లాక్సీ వీల్. వీడియో తీసుకున్నాను లాక్సీ వీల్ని. వీడియో తీసుకొని వస్తున్నాలే. ఇదంతా మీరు రాలేరులే. ఇది రైల్వే మ్యూజియము. చూడండి ఎంత బాగుందో రైల్వే మ్యూజియం. ఇది చూడు బుజ్జమ్మా, ఇది రైల్వే మ్యూజియం. 1800లో స్టార్ట్ చేశారు. ఓ మై గాడ్, మైండ్ బ్లోయింగ్, సూపర్. హాయ్ బ్రో, యు ఆర్ క్లీనింగ్? ఓ లుక్ లైక్ న్యూ వన్. Someone's got to do it. No open. Your phone is. You go to the side of there. You can get into that one. Oh, that side? Yeah, yeah. If you come around, can I go that way? Okay. And across, and then you'll just see a little wooden platform. You okay. All the way down here. Okay, yeah. Okay. బొగ్గింజన్ ట్రైన్ ఎక్కి ఎక్కి వచ్చామండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్రైన్ ఎక్కడానికి వచ్చాము. డెర్బీ క్యాజిల్ అంట ఈ స్టేషన్ పేరు. ఎలక్ట్రిక్ రైల్వే. సిన్స్ 1893 నుంచి ఎలక్ట్రిక్ రైల్వే ఉంది మొత్తం. చూడండి ఇది ఈ రోజా, ఈ టైంలోనా? 1 hour 15 minutes అంట. రామ్సే ద వీల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ మైనింగ్ ట్రయల్ విచ్ ఇన్క్లూడ్స్ ద ఫ్యాసినేటింగ్ గ్రేట్ లాక్సీ మైన్ రైల్వే అండ్ ఇన్ లాక్సీ. చూద్దాం. ఇప్పుడు టైం ఎంత అయింది మనకి? ఈవినింగ్ 6:10 అయిందా? ఓకే. చూడండి ఆ దూరంగా కనిపిస్తుంది కదా షిప్, అది లివర్పూల్ నుంచి ఐల్ ఆఫ్ మ్యాన్కి వస్తుంది. అది జూమ్ చేస్తాను చూడండి. మనం లివర్పూల్ దాకా కారులో వచ్చి కారు కూడా అదే ఎక్కించుకుంటుందంట. అక్కడి నుంచి మనం ఐల్ ఆఫ్ మ్యాన్కి రావచ్చు. ఇక్కడికి ఎక్కువగా ఉంది. ఇవన్నీ రాక్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని రాక్స్. అది అది కనిపించేది ఎలక్ట్రికల్ రైల్వే. ఇది కూడా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. చిన్న ఎలక్ట్రిక్ కార్ల టైప్లో వస్తుంది అన్నమాట. ఇక్కడి నుంచి మనం జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా బాగుంటుంది. దాని మీద వెళ్ళటం కూడా ఇప్పుడు అది ఎక్కడానికే వచ్చాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళాలి మనం. వచ్చింది. ఇదే ట్రామ్, ఆ ట్రామ్. పైన పైన కనెక్షన్ తీస్తాడు.
మ్యాన్స్ ఎలక్ట్రిక్ రైల్వే. Hey, get back. ఇలా ఉంటుంది మన ఎక్కబోయేది కూడా, మన ఎక్కబోయేది కూడా ఇలాగే ఉంటుంది. ఇది చూడండి, ఇది హార్స్ అంటే. ఇది అమ్మో ఏంది అంత పెద్దగా ఉంది గుర్రం. పుజమ్మ హార్స్ ఇదిగో హార్స్. వెళ్ళి టచ్ చేసిరా, వెళ్ళి టచ్ చేయి. టచ్ ధనోస్, టచ్ 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 చేయాలి, భయపడకూడదు. నైస్. గుర్రంతో ట్రామ్ నడిపిస్తున్నారండి ఇక్కడ. మరి అంటే పర్వాలేదు, మనుషులతో గుడ్స్ రైలు నడిపిస్తారేమని భయంగా ఉంది నాకు. మన చేత పదండి బాబు, వెళ్ళిపోదాం, ఎందుకని మంచిది. మేము ఎక్కాల్సిందండి డగ్లస్ టు లాక్సే కోస్ట్ ఎలక్ట్రిక్. పదండి, లైన్ మారుస్తున్నారు. ఏది చేంజింగ్ ద లైన్, ఎలక్ట్రిక్ లైన్. నైస్. టికెట్లు ఏమైనా? టికెట్లు టికెట్లు కలెక్టర్ వచ్చారు. టికెట్లు ఇవ్వండి, తీసుకోండి మా దగ్గర, లేకపోతే ఇప్పుడే ఎక్కాము. బాగుంది, నీట్గా ఉంది. బయలుదేరింది ర్యాము. సముద్రపు ఒడ్డును పక్కన చక్కగా వెళ్తుంది, నీట్గా ప్రశాంతంగా. మా అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంది. ఓకే, అది అక్కడ యూటర్న్ తీసుకొని వచ్చేస్తుంది మళ్ళా. ఇప్పుడు మనం వదిలిపెట్టింది అదే. ఇదే లాక్స్ వీల్ దగ్గరికి వస్తున్నాం మేము. వీల్ 10 మినిట్స్ అంట. ఇట్లా వెళ్ళాలనుకుంటా, అవును. ఇటు వెళ్తే విలేజ్ అంట, 500 యార్డ్స్ అంట. అదిగో దూరంగా కనిపిస్తుంది, అదే లాక్సే వీల్. అక్కడికి నేను ఒక్కనే మాత్రం వెళ్ళేసి వస్తాను. చాలా దూరంగా ఉంది, అంత ఫారెస్ట్లో ఉంది. నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను, అది దాని హిస్టరీ కూడా మీకు చెప్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే, లాక్స్ వీళ్ళకి వెళ్తున్నాం ఇప్పుడు.
దీనికి ఒక ప్రత్యేకమైన కహానీ ఉంది లాక్సే వీల్కి. దీని గురించి చెప్తాను చూడండి, వాటర్ ఎలా అలా ఉందో. చిన్న పాండ్ లాగా వెళ్తా ఉంది. చిన్న స్ట్రీమ్ ఇది. ఈ వుడెన్ బ్రిడ్జ్ దాటుకొని మనం అక్కడ వీల్ ఉంటుంది లాక్సే వీల్ అని, అది 200 ఇయర్స్ బ్యాక్ ఏర్పాటు చేశారంట. చెప్తాను దాని గురించి, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇట్లా వెళ్ళాలి వుడెన్ బ్రిడ్జ్. వెళ్తున్నాము, తొందరగా వెళ్ళేసేసి చూసుకుని రావాలి. ఇదంతా ఫారెస్ట్ మాదిరిగా ఉంది, ఎవరు లేరు. ఈవినింగ్ టైము 7 అయింది, అందరికి వెళ్ళి చూసుకొని వచ్చేయాలా. లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఇది ఎక్కేసేస్తే లాక్సే వీల్ వచ్చేసినట్టే అనుకుంటున్నాను. వచ్చాం, ఇదే లాక్సే వీల్. ఇదే, ఎవరూ లేదు. ఈ లాక్సే వీల్ అనే దాటిని ఇలివెల్ల అనే ఆవిడ దీన్ని ఏర్పాటు చేసిందంట. చూడండి, జూమ్ చేస్తాను. ఇది ఒక వీలు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఇట్ ద లార్జెస్ట్ సర్వింగ్ ఒరిజినల్ వర్కింగ్ వాటర్ వీల్ ఇన్ ద వరల్డ్ అంటండి. 72 అడుగులు ఉంటుందంట ఇది. చక్కడ పడిపోతుంది, చూసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాను. ఈ వీల్ని వీడియో తీసుకున్నాలే, లాక్సే వీల్ని వీడియో తీసుకొని వస్తున్నాలే. ఇదంతా మీరు రాలేరులే, ఇదంతా బాగా నడవటం కూడా కష్టంగా ఉంది. వాటర్ నీళ్ళలాగా తిరుగుతూ ఉంటుంది వీలు, దానివల్ల కొంత పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది. అట్లా వీల్ తిరుగుతూ ఉంటుంది, ఆ నీళ్ళని తోడిపోస్తూ ఉంటుంది. అందుకైతే అట్లా చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం దీంట్లోనే వచ్చాము, మనం దీంట్లోనే వెళ్తున్నాము. ఆ లాక్సే వీల్ అనేది చూసుకొని వచ్చాము. వస్తున్నారు రాజలక్ష్మి వాళ్ళు, ఎక్కడో చివరి ఉన్నారు. ఇదే లాక్సే, LXEY లాక్సే. రండి అమ్మా, రండి రండి. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అందరం, మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాం. చూసేసుకొని ఇప్పుడే డగ్లస్ సిటీ సెంటర్కి ఐలాఫ్ మ్యాన్కి వచ్చాము. ఇది నైట్ టైం, ఇదే మా హోటల్. నైట్ టైం చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇప్పుడే హోటల్కి వచ్చేసాము. పైకి తీసుకొచ్చుకున్నది తినేసేసి ఇంకా కొనుక్కొని రేపు ఉదయం మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్, గుడ్ నైట్. అంటారంటే